ఇక్కడ భోగారంలో మామిడి తోటలో ఉండేది మేము. చర్చికి పోయేది వచ్చేది మా పని మేము చేసుకునేది ఉండేది. అయితే మా పాపకు 2-3 సంబంధాలు వచ్చినాయి, వద్దు 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 అనుకున్నాము. ఆమె నచ్చింది కదా అని అన్నిలో పెళ్లి చేసినాము. ఇప్పుడు ఒక 3 నెలలు అయిపోయింది, ఆ పెళ్ళిళ్ళే వచ్చింది. ఒక పిచ్చి దాని లెక్క, ఎక్కడ తిప్పినా ఎక్కడ చేసినా ఏం తక్కువ కాలేదు, ఒక పిచ్చి దాని లెక్క అయిపోయింది. చిన్న పిల్లవలెక్క ఏం చేసేది ఆమెకే తెలియదు. తిప్పి 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 1,70,000 80,000 ఖర్చు పెట్టినాము. అప్పుల పాలయ్యి అన్నిల పెళ్లి చేసి అప్పుల పాలయ్యి మొత్తం మాగా మాగం జీవితం బతికేది పోయింది, అంతా పోయింది. మా బిడ్డ ఇక్కడ ఉంటారు, ఇక్కడ రాండి బాబాయ్, ఒకసారి ఇక్కడ రాండి బాబాయ్ అంటే అయితే మా పాస్టర్ కూడా ఇక్కడ ఉంటారు. ఆయన తెలుసు బాగలేదని కానీ మెంటల్ అని చెప్పారు. అయితే నేను అన్నీ గమనించి గమనించి ఏం చేయాలి, నాకు తోటలో మందు ఉంది, ఈ మనసుల మీద ఎరక్తి, జీవితం మీద దేవుని మీద ఎరక్తి పుట్టి అసలు నా సంసారం మీదనే, నా చుట్టాల మీదనే, ఈ బతుకు మీదనే నాకు మనసు ఇరిగిపోయింది. బతుకొద్దానుకున్న ఇక్కడ ఆశ అన్నీ సాలించుకొని ఇక్కడ అయ్యగారు ఏం చెప్తాడో చూద్దామని ఇక్కడ వచ్చిన. ఇప్పుడు కూడా తాగితే చచ్చిపోయే మందులు నా కాడ ఉన్నాయి. ఈడికి వచ్చినాక ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు అని లోపల పెట్టుకున్నా. ఇది మా వల్ల కూడా చెప్పలే, అయ్యగారికి ఒక మాట చెప్పిన. ఇక్కడ కూడా బాగా కాకపోతే మేము చచ్చిపోదాం అనుకున్నాం అయ్యగారు అని చెప్పిన. అయ్యా ఏం లేదు, 7 రోజులు ఉపవాసం ఉండినయ్యా, 7 రోజులు నా మాటకు నాకు డబ్బులు వద్దు, ఖాళీ మాటకి ఇలువురు అని చెప్పిండు. ఆ మాటకి ఇలువిచ్చినాం, మా బిడ్డ మంచిగా అయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరికి ఏంటంటే సాక్ష్యము, ఒక 3-4 మంత్స్ నుంచి నా మైండ్ సెట్ మొత్తం చిన్నపిల్లలాగా, అంటే అన్కాన్షియస్, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. కాకపోతే అందరినీ ఒక ఏదో స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ లాగా వచ్చినట్టు, అంటే నేను ఎవరికి ఏం తిట్టేస్తున్నానో నాకే అర్థమైతే లేదు. మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా చర్చిల వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లని ట్రీట్ చేశారు కదా, చిన్న అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుని మా డాడీ అమ్మ ఇంకా చర్చ్కి అంటే ఎక్కడ వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చినాం మేము. బయట వెళ్ళినాము కానీ అంత లాంగ్ జర్నీ, ఇంకా నన్ను వేసుకొని ఎక్కడ అక్కడ తిప్పాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం హీలింగ్, అంటే నేను ముందు ఎలా ఉన్నానో అదే విధంగా ఇప్పుడు అందరితో అదే విధంగా ఉంటున్నాను. ఇదే గొప్ప సాక్ష్యం. పేరు అబ్రహం. మరి చానాళ్ళ నుంచి వారు చర్చికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళ పాప అయితే ఇంతకు ముందు పాట పాడింది కదా చెల్లెమ్మ, 10th క్లాస్ చదివేటప్పటి నుంచి శ్యామ్ కిషోర్ గారు అని ఉంటారు దైవజనులు, ఆయన దగ్గరికి వెళ్ళేవారంట. ఫ్యామిలీ కూడా అందరూ కలిసి అక్కడికి వెళ్తూ ఉండేవారు. మరి అనుకోకుండా 4 నెలలు పైబడి అవుతుంది, మరి వివాహం చేశారు. వివాహం చేసిన ఆ రోజే ఆ పాప మరి పిచ్చి పట్టిన వ్యక్తులు ఎలా అయిపోతారో అలాగిన పూర్వం అంతకుముందు ఆ జ్ఞానం అంతా మరిచిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం, పరుగులు తీయటం, ఆ పాపను ఎవరు స్వాధీనము చేయలేని పరిస్థితుల్లో ఉంటూ మరి చాలాసార్లు ఆయా చోట్లకు తీసుకెళ్ళారు, మరి విడుదల రాలేదు. ఆ తర్వాత కొంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళారంట, అక్కడ విడుదల రాలేదు. ఇక్కడే ఈ పక్కనే ఈ కాలనీలో ఉంటారు వాళ్ళ బంధువులు. ఒకసారి ఇక్కడ ఈ కృపాసన చర్చి దగ్గరికి తీసుకురండి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే చాలా తిరిగేసామమ్మా అని అంటే, లేదు ఒక్కసారి తీసుకురండి అని వాళ్ళు బలవంతం చేస్తే
మరి ఇక్కడికి తీసుకొచ్చారు. రోజు అక్కడి నుంచి ఈడ్చుకురావటమే మందిరానికి పాపనే. 3 రోజులేమి ఇక్కడ పడుకున్నారు, 2 రోజులైతే రాత్రుల పూట ఎవరికి నిద్ర లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఎవరికి నిద్ర లేదు. ఆ 7 రోజుల ఉపవాస ప్రార్థన, ఆ ఉపవాసాలు అయిని అక్కడి నుంచి రోజు రోజుకి మార్పు వస్తే, ఎంత మార్పు అంటే, ఈరోజు పాట పాడింది కదా, వాక్యం చదివిస్తున్నాం, రోజు వాక్యం చదువుతుంది, మరలా తన పని తాను చేసుకుంటుంది, ఇంటికి వెళ్ళడం, ఇంటికాడ వంట చేయటం, కూర వండడం, అన్నం వండడం. ఆ పాప తెలివి తక్కువది ఏం కాదు, డిగ్రీ చదివింది, బ్యాంకులో జాబ్ చేస్తుంది, 14,000 జీతం, పెళ్లి పెట్టుకున్నారు, కరెక్ట్గా పెళ్లి రోజు మైండ్ చెడిపోయింది. లోకంలో ఉన్న వారందరూ రకరకాలుగా చెబుతారు, కానీ మీ అందరికీ ఒక దైవజనునిగా చెబుతున్నా, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొడదామా? చెరలో ఉన్న వారిని విడిపించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు.